అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఫుడ్ డిఐవైస్ అండ్ కలెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ప్రోటీన్ స్నాక్ ఐటమ్ అని చూపించబోతున్నానండి ఇవాళ మన వీడియోలో. సో అవే మన అలసంద వడలు. సో ముందుగా అలసంద వడలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 4 to 5 hours సోక్ చేసి పెట్టుకున్న 1/2 కిలో అలసందలు అండి, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ అండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ముందుగా అలసందుల్ని వేసేసుకుందాం. నానబెట్టుకున్న అలసందులు వేసుకున్నాక అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందామండి. సో దీన్ని ఒకసారిగా కచ్చాబిచ్చాగా నూరుకున్నాక, మిక్సీ పట్టుకున్నాక ఆనియన్స్ యాడ్ చేద్దాం నెక్స్ట్. సో ఒకసారి కచ్చాపిచ్చాక నూరుకున్నాక ఆనియన్స్ వేసేసి ఈ కరివేపాకును కూడా వేద్దామండి. ఒక 10 కరివేపాకు రెమ్మలు వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. సో 1/2 కిలో అలసందులు తీసుకున్నాం కదా, దాన్ని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేద్దాం, 1/2 స్పూన్ సరిపోతుంది. జీలకర్ర వేయడం వల్ల డైజెషన్కి చాలా మంచిదండి. సో కంపల్సరీగా యాడ్ చేసుకుందాం జీలకర్ర అనేది. మీ టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేయండి. సో ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మంచిగా బ్లెండ్ చేసుకుందాం. సో బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇలాగా ఈ విధంగా బౌల్లో మళ్ళీ ఆనియన్ పీసెస్ని, కరివేపాకు, కొత్తిమీర పీసెస్ని వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు ఒక పొయ్యి మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుందామండి. ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ అనేది వేడైందో లేదో చెక్ చేసుకుందామండి. సో ఆయిల్ అనేది వేడైపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు మనం మనకిష్టమైన షేప్స్లో ఈ పిండిని అలసంద వడల్లాగా వేసుకుందామండి. చిన్న చిన్న కట్లెట్స్ మాదిరిగా వేసేసుకుందాం ఆయిల్లో. సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకుని అలసంద వడలన్నింటినీ ప్యాన్లో యాడ్ చేసేసుకుందామండి. సో ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ అనేది మీద పడే ఛాన్స్ ఉంటుంది కదా. సో మీన్ అనేది టేక్ కేర్గా చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న అలసంద వడలు వేసుకుంటేనే బాగా ఈవెన్గా కుక్ అవుతుందండి. పెద్ద పెద్దవి కూడా అవసరం ఉండదు, చిన్న చిన్నవి. ఒక వాయికి వచ్చి 15 నుంచి 20 అలసంద వడలు సరిపోతాయండి. సో ఈ విధంగా వేసుకుందాం అన్నీ చిన్న చిన్న కట్లెట్స్ షేప్లో. మీ ఇష్టం అండి, ఎనీ షేప్ వేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న కట్లెట్ షేప్లో వేసుకుందామండి మేము. ఇలా వేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది అలసంద వడలు అనేవి, మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది లోపల ఈవెన్గా కుక్ అవుతే. మరి పిండిని ఎక్కువగా తీసుకోకండి, అవి లోపల కుక్ అవ్వదు. సో ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్ మీద పెడితే బయట వరకు క్రిస్పీ అవుతుందండి, లోపల వచ్చేసి పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అలసంద వడలన్నింటినీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం నీట్గా ఆయిల్లో. చూస్తున్నారు కదా, ఒక వాయికి 15 లేదా 20 అలసంద వడలు సరిపోతాయండి. సో ఒకసారి వేసుకున్నాక ఇలా వెడలపాటి చిల్లుల గరిటెతో ఇలా కదుపుకుందామండి. లైట్గా రోస్ట్ అయిన వాటిని తిరగతిప్పుకుందాం. సో అవి బాటంలో కూడా ఈవెన్గా రోస్ట్ అవుతాయి. సో మరీ ఎక్కువగా వేసుకోకండి బాండీ నిండా, చెప్పాను కదా 15 నుంచి 20 సరిపోతాయి. ఈ విధంగా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్ మీద పెడితేనే ఈ విధంగా వేగుతాయి, హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతాయండి, లోపల పచ్చిగా కూడా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి, అదే ఇంపార్టెంట్ స్టెప్ అండి ఫ్రైయింగ్లో. సో ఈ విధంగా చూసుకోండి, మొత్తం ఫ్రై చేసేసుకుందాం. ఈ అలసంద వడలు అనేవి చాలా మంచిదండి, చిన్నపిల్లలకి స్నాక్ ఐటెంలా పెట్టచ్చు, డైజెషన్ కూడా చాలా మంచిదండి. ప్రోటీన్ ఫుడ్ అండి ఇవి, ఇది
సో వాళ్ళకి ఇలాగా స్నాక్ ఐటెంలో పెడితే వాళ్ళకి అన్ని ప్రోటీన్స్ అందుతాయి. సో చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన ఈ అలసంద వడలు. మరి ఎక్కువసేపు కూడా ఉంచుకోకర్లేదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకుందాం అన్నీ. ఇలాంటి చెల్లుల గరిటితోనే ఫ్రై చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అవుతుందండి వాటిలో నుంచి, ఈవెన్గా కూడా కుక్ అవుతాయి. ఇంకా వీటిని తీసేసుకుందాం. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి తీసుకుందామండి. సో ఆ టిష్యూస్ అనేవి ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో మనం హెల్దీగా తినొచ్చు. ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. సో ఇదే విధంగా మనం మిగిలిన పిండితో కూడా ఇలా అలసంద వడలు వేసేసుకుందామండి. చెప్పాను కదా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకుందాం. ఇంతేనండి మన అలసంద వడలు తయారీ. సింపుల్ కదా, చూస్తున్నారు కదా ఇలాగా ఒక ప్లేట్లో ఆనియన్స్, కెచప్, లెమన్తో గార్నిష్ చేసుకుందాం. చూస్తున్నారు కదా టొమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుందండి అలసంద వడలు. వేరేగా చట్నీలు కూడా చేసుకోక్కర్లేదు. చూసారు ఎంత క్రిస్పీగా ఉందో, చూస్తానికి ఈవెన్గా కుక్ అయిపోయిందండి ఇది. సో చూస్తున్నారు కదా ఒక కెచప్, టొమాటో కెచప్, లెమన్, ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాం. చూస్తున్నారు కదా సైజ్ అనేది ఇలా ఉంటుంది అలసంద వడలు. ఇలా డిప్ చేసుకొని టొమాటో కెచప్లో తింటే స్వీట్ అండ్ స్పైసీగా చాలా బాగుంటాయండి అలసంద వడలు. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి. సో ఇలాంటి వంట రెసిపీస్ అనేవి మీకు ఎన్నో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.